ప్రైస్ ద లార్డ్. తన దాసులకు తోడయున్న యెహోవా స్తుతినందును గాక. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నా తోడయున్నాడు. హల్లెలూయా. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నా తోడయున్నాడు. ఈ మాట ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రవక్తను అనేక విధాలుగా బాధించి హింసించినప్పుడు అక్కడ అనేక మంది అక్కడ నలుదిక్కుల భయము అనేది ఆయనకుంది అని చెప్పి గుసగుసలాడుతూ దుర్మార్గుడని చాటించి అతని మీద పగబట్టి అతన్ని పట్టుకుని పగ తీర్చుకుందామని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ భయంకరమైన శత్రుత్వం మధ్య ప్రవక్త పలుకుతున్న మాట ఏముంది? అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. చుట్టూ శత్రువులు అనేక విధాలుగా హింసించి బాధించి బాధ పెడుతూ ఉన్నప్పుడు ప్రవక్త చాలా ధైర్యంగా చెప్పి ఉన్నారు. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడయున్నాడు. సూర్యుడు అంటేనే ఒక సైనికుడు అలాంటిది. మళ్ళా పరాక్రమము గల సూర్యుని వలె బాగా చాలా మంచి నేర్పరి అయిన సైనికుని వలె నాకు తోడయున్నాడు. కాబట్టి నేను ఏ విధంగాను కూడా భయపడను. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరువబడని నిత్య అవమానము పొందుదురు. ప్రవక్తకు తన చుట్టూ కూడా శత్రుత్వం, తన చుట్టూ కూడా ఆయన్ని బాధించి హింసించుచున్నప్పుడు ఆయన చాలా ధైర్యంగా ఈ మాట పలికారు. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నా తోడయున్నాడు. నన్ను ఎవరు హింసించారో వాళ్ళే గెలవక తొట్టిల్లిపోతూ ఉంటారు. వారు బహుగా సిగ్గుపడతారు. వారు నిత్యము అవమానం పొందుతారు. సో వారు మరువబడని నిత్య అవమానం పొందుతారు అని చెప్పి ప్రవక్త తనను బాధించుచున్న వారి విషయంలో మాట్లాడి తనకు దేవుడు ఏమై ఉన్నారో అనే విషయాన్ని చెప్తూ ఉన్నారాయన. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా తనకు తోడయున్నారు. ఈరోజున మీ జీవితంలో ఎటువంటి శత్రుత్వం మధ్య, ఎటువంటి అణగార్చుచున్న పరిస్థితులలో, హేళనాస్పదమైన పరిస్థితులలో, హింసించబడుతున్న పరిస్థితులలో, దుర్మార్గుల చేత బాధింపబడుతున్న పరిస్థితులలో మీరు ఉన్నప్పటికీ ప్రవక్త వలె ధైర్యంగా మీరు ఈ మాటను పలికినట్లయితే నా దేవుడని యెహోవా పరాక్రమము గల సూర్యుని వలె నాకు తోడయున్నారు ఆ మాట మీరు ధైర్యంతో చెప్పగలిగితే మిమ్మల్ని ఎవరు బాధిస్తున్నారో వాళ్ళు మీ మీద గెలవకుండా ఉంటారు. వాళ్ళే తొట్టిల్లిపోతూ ఉంటారు. వాళ్ళు బహుగా సిగ్గుపడతారు. నిత్యము వారి అవమానం పొందుకుంటారు. మీ మీద వారికి జయము ఎన్నటికీ లేదు. పరిస్థితులలో, క్లిష్టమైన పరిస్థితులలో మీరు చెప్పగలిగిన మాట ఏంటి అంటే నా దేవుడని యెహోవా పరాక్రమము గల సూర్యుని వలె నాకు తోడయ్యున్నారు. ఈరోజు ఆ మాట మీరు పలకగలుగుతూ ఉన్నారా? ఆ ధైర్యం తెచ్చుకునండి. ప్రవక్త చుట్టూ కూడా అటువంటి దుర్మార్గులు, హింసకులు ఉన్నప్పటికీ ధైర్యంతో అయితే నా పరాక్రమము కలిగిన సూర్యుని వలె యెహోవా నాకు తోడయున్నారు అన్న మాటను స్పష్టంగా పలుకుతూ ఉన్నారు. మీరు పలికితే ఆ ఆశీర్వాదాన్ని, ఆ జయమును శత్రువుల మీద, హింసకుల మీద, దుర్మార్గుల మీద ఆ జయాన్ని మీరు చూడగలరు. ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా యెహోవా నీకు స్తోత్రములు. ప్రవక్త చుట్టూ హింసకులు, బలత్కారులు, దుష్టులు, దుర్మార్గులు ఉన్నప్పటికీ ప్రవక్త
నా దేవుడైన యెహోవా పరాక్రమము గల సూర్యుని వలె నాకు తోడుగా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడయ్యా. మీరు ఆయనకు తోడై ఉంటే ఎవరేం చేయగలరు? మీరు ఆయనకు తోడై ఉంటే ప్రభువా వారందరి మీద తండ్రి అత్యధికమైన విజయాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. నాయన వారు ఆయన ప్రవక్త మీద గెలుపు పొందలేకపోయి ఉన్నారు తండ్రి. వారు నిత్యము సిగ్గుపడుతూ ఉన్నారయ్యా. నిత్య అవమానం పొందేటట్టుగా మీరు చేసి ఉన్నారు, ఎందుకంటే మీరు మీ దాసునికి తోడై ఉన్నారు. దేవా, ఈ గొప్ప కార్యం మీ ప్రవక్తకు మీరు చేసి ఉన్నారు కాబట్టి ధైర్యంతో ఆయన పలికిన మాటను ప్రభువా మీరు రుజువు చేసి ఉన్నారు, రూఢిపరిచి ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, మీరు చేసిన ఈ కార్యాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షాలోమ్.